Camino per la Villa Angeli! తారక రామారావు గారు 1983లో పార్టీ పెట్టిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత తెలుగువారి పౌరుషానికి ప్రతినిధిగా నిలబడి ఆ రోజు వివిధ విభాగాలుగా ఉన్న ఆరోగ్య సంబంధించిన వైద్య విధానాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అన్నగారి మరణం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు దానికి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు నామకరణం చేశారు. దానికి ఈరోజు 36 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏ అవసరం వచ్చిందని అక్కడ అరాచక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పేరు మాత్రం జరిగింది. దానికి సరైన సమాధానం చెప్పాలి ఫస్ట్. అలాగనే ఆ విశ్వవిద్యాలయంలో చదువుకుని ఉన్నత పదవులు చేపట్టిన లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. అలాగనే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ వెన్నుదన్ను అందిస్తున్న కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి పుత్రుడికి అన్నగారి పేరు పెట్టుకున్నారు. నందమూరి తారక రామారావు గారి పేరు వాళ్ళ పుత్రుడికి పెట్టినారు. కుమారుడు మంత్రి గారైన తారక రామారావు గారు వారు స్పందించాలి. ఈరోజు ఇది పార్టీలకి మాత్రమే సంబంధం కాదు, తెలుగుదేశం పార్టీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది తెలుగువారి పౌరుషానికి, పట్టుదలకి, ఆత్మ అభిమానానికి సంబంధించిన విషయం. కేసీఆర్ గారు స్పష్టంగా నిర్ద్వందంగా ఖండించాలి. ఎందుకనంటే ఆయన మాటికి మీ దగ్గరకు వచ్చి మీ సలహాలతో ముందుకెళ్తున్నాడు. మీరు చెప్పాలి, మీరు ఖండించాలి. ఆ కుటుంబాన్ని తోలనాడుతున్నప్పుడు కానీ, ఆ ఈరోజు అన్నగారి పేరుని తీసేసినప్పుడు కానీ మీరు స్పందించకపోతే తగిన ప్రతిఫలం మీరు అనుభవించాల్సిన వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే రాబో ఎన్నికల్లో మేము అధికారంలో రాకపోవచ్చు, కానీ తెలంగాణలో ఖచ్చితంగా మేము ప్రభావం చూపగలిగిన వాళ్ళమే. తెలంగాణ సెంటిమెంట్తో అధికారం చేపట్టారు, ఓకే, సంతోషం. ఈరోజు తెలంగాణ పబ్లిక్ మీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. దానికి ఉదాహరణే మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కేవలం 30-40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న ఆంధ్ర సెటిలర్స్ వల్లనే మీ సీట్లు గెలిచారు. రేపు మీరు కనుక దీని మీద కనుక ఖండన కనుక ఇవ్వకపోతే వచ్చే ఎన్నికలలో మీకు తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు దీన్ని ఖండించాలి. ఈ అన్నగారనే ఆయన ఒక కులానికో ఒక ప్రాంతానికో కాదు ముఖ్యము. ఆయన శిష్యరికంలో పెరిగిన వాళ్లే మన కడియం శ్రీహరి గారు కానీ, మోతుకూరి నరసింహులు గారు కానీ, దళిత వర్గాల నుంచి కానీ, అగ్రవర్ణాల నుంచి కానీ గుర్తించి విద్యావంతులని ఉన్నత పదవుల్లోకి తీసుకొచ్చిన అన్నగారు ఈరోజు ఆయన పేరునే చెరబట్టే అంత సాహసం చేశారంటే దాంట్లో మీ పాత్ర ఎంత ఉంది? మీరు శిష్యరికం చేస్తున్నారు కదా, మీ శిష్యుడిని అన్ని సంజాయిస్తున్నారు కదా, మీ పాత్ర ఎంత ఉంది? నిర్ద్వందంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ అన్నగారి పేరు మీద ఉన్న యూనివర్సిటీ పేరుని తొలగించడంపై మీ ఖండన తెలియజేయాలి. తెలుగుదేశం భిక్షతో రాజకీయ పదవులు చేపట్టిన వాళ్ళందరూ ఏకఛత్రాధిపత్యంగా దీన్ని ఖండించాలి. అన్నగారి జయంతికో వర్ధంతికో వచ్చేసి కుటిల మనస్తత్వంతో, కపట ప్రేమతో వచ్చి విగ్రహానికి దండలు వేయడం కాదు, ఈరోజు చూపించండి మీ పౌరుషం, మీ పట్టుదల ఈరోజు చూపించండి. మీరు రోడ్డు మీదకి రండి, అంతేనా? మీ పదవులు శాశ్వతం కాదు, మీ ప్రాణం, మన ప్రాణం పోయిన తర్వాత కూడా మన ప్రవర్తన ఈ చరిత్రలో నిలిచిపోతుంది. కావున కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు అందరూ ఇది ఎన్టీఆర్ గారి పేరుని కంటిన్యూ చేయాలి. ఆయన మనకి నూరిపోసిన ఆత్మాభిమానం, పౌరుషం అనే దాన్ని బయటకు తీయండి. ఎంతసేపు పదవులు డబ్బులు సంపాదించడం కాదు, మనకు ఒక అభిమానం కావాలి. దానికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను. జై తెలుగుదేశం.